नमस्ते अंडी, वेलकम टू मई चैनल शोभा किचन एंड टाइलरिंग। नेनु मी शोभा। ई रोज स्पेशल स्वीट कॉर्न पुलाव अंडी। चाला ईजीगा चेसुकोवच्चु, चाला तोंदरगा कूडा अवुतुंदी, टेस्ट कूडा चाला बागुंटुंदंडी। मीरु कूडा ओकसारी तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा पोयि मीद कुकर कानी गिन्ने कानी पेट्टेसुकोंडी। नेनैते कुकर लो चेस्तुन्नानंडी। कुकर पेट्टेसुकुन तर्वात ओक 2 टेबल स्पून्ल नेय्यि याड चेसुकोंडी। ओक 2 टेबल स्पून्ल ऐल वेसुकोंडी। वेसुकुन तर्वात ओक मीडियम सैजु उल्लिपाय इला सन्नगा పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చిలికలుగా చేసి పెట్టుకోండి। ఇవి మనకు ఉల్లిపాయలు కొద్దిగా కలర్ రావాలండి। నేను ఒక కప్పు రైస్ తీసుకుంటాను కాబట్టి ఉల్లిపాయ ఒకటే వేసానండి। మీ రైస్ ఎక్కువగా తీసుకుంటే ఉల్లిపాయ ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి। నేను ఒక కప్పుకు రైస్కి సరిపడా ఇంగ్రీడియన్స్ అండి ఇవి। ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చిలికలుగా చేసుకొని వేసుకోవాలి। అలాగే కొద్దిగా మసాలా దినుసులు, కొద్దిగా సాజీరా, లవంగ, చెక్క, ఒక రెండు ఇలాచీలు వేసుకోవాలండి। మసాలా దినుసులు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి। ఉల్లిపాయలు కూడా ఇంకా కొంచెం కలర్ రావాలి। చూసారు కదా, మనకి ఇలా కొంచెం కలర్ రావాలి। కలర్ వచ్చిన తర్వాత స్వీట్ కార్న్స్ 1/2 కప్పు వేస్తున్నానండి। ఈ 1/2 కప్పు శుభ్రం చేసి వేసుకోవాలి। వేసుకొని ఒకసారి కలుపుకుందామండి, ఉల్లిపాయలు మాడిపోతాయేమో। ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి। మన పచ్చిమిర్చి వేసాం కదా, 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు వేయాలి। మన పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి। మీకు ఎండు కారం ఇష్టం లేకపోతే ఇంకా 2 పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోండి। అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము। ఇలా 2 నిమిషాల పాటు వేయించుకోండి। వేయించుకున్న తర్వాత 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి। మనం రైస్ దేంతో తీసుకుంటే దాంతో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి। నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1 కప్పు రైస్ తీసుకున్నాను। 1.5 కప్పు వాటర్ వేసానండి। వేసుకొని మనం 1 కప్పు రైస్ ఇలా వాటర్ మొత్తం ఒంపుకొని వేసుకోవాలండి। ఆ వాటర్ మొత్తం ఉడకట్టుకోవాలి। ఉడకట్టుకొని అప్పుడు మనం రైస్ వేసుకోవాలి। వాటర్ రైస్ ఉన్నట్టయితే అన్నం మెత్తబడిపోతుంది। ఒకసారి బాగా కలపండి। కలిపి మీకు ఏమైనా ఉప్పు గిన పడితే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి। 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి। మన గంజిగట్ల లేకుండా ఉంటుంది। 2 నిమిషాల 15 నిమిషాల తర్వాత మీరు చూసుకోవచ్చండి। చూసారు కదా ఎంత బాగా అయ్యిందో, కరెక్ట్గా సరిపోతుంది। బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేయండి। అలాగే మీరు మామూలు రైస్ అన్నయ్య పాతయి తీసుకున్నట్టయితే 1 కప్పుకు 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి। వీడియో మొత్తం చూసి చేసుకోండి। ఇలా చేస్తే రైస్ అయితే చాలా బాగుందండి। ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి। టేస్ట్ అయితే చాలా బాగుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలుపగలరు। మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు। మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి। బాయ్।